హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా చైనా బార్డర్ హాట్ హాట్ గా మారింది ముందుగా పాన్ గ్యాంగ్ సరస్సు గాల్వార్ లోయ వెమడి ఇరుదేశాలు తమ బలగాలను మోహరించారు చైనా అయితే ఒక అడుగు ముందుకు వేసి భారీగా టెంట్లు కూడా నిర్మించింది భారీగా ఆహార పదార్థాలను కూడా తరలిస్తోంది మరోవైపు ఈ ప్రాంతంలో చైనా బలగాలను గంట గంటకు పెంచుతోంది దీంతో ఇక్కడ ఏదో జరగబోతోంది అనే సంకేతాలు వెలువడుతున్నాయి చైనాకు పోటీగా ఇండియా కూడా భారీగా తన సైన్యాలను మోహరిస్తోంది ఇటు ప్రధాని మోదీ వరుసగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ రక్షణ శాఖ అధికారులతో భేటీ అవుతున్నారు వారికి కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఇటు చైనా ఏం చేస్తుంది దాని ప్లాన్ ఏంటి ఏం చర్యలు తీసుకోవాలి అని తెలుసుకుంటున్నారు అప్పటికప్పుడు కీలక ఆదేశాలు ఇస్తున్నారు మోదీ తాజాగా మోదీ చైనాకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు అమెరికా రక్షణ విభాగానికి ఎంతో కీలకమైన చిన్హుక్ హెలికాప్టర్లను బరిలోకి దింపాలని నిర్ణయించింది భారత్ ఇటీవలే వీటిని అమెరికా ఇండియాకి విక్రయించింది వీటి స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి వాతావరణంలో అయినా ఇరవై వేల మీటర్ల వరకు ఎగరగలగడం వీటి ప్రత్యేకత ముఖ్యంగా లోయలు వ్యాలీ ప్రాంతాలలో ఎగరడం చిన్హుక్ హెలికాప్టర్ స్పెషాలిటీ భారీ ఆయుధాలను ఆయుధ సామాగ్రిని తరలించడంలో హుక్ ప్రత్యేక శైలి కలిగి ఉంది బార్డర్లో రోడ్డు వేసే సమయంలో వీటి ద్వారా భారీగా సామాగ్రిని ఎయిర్ లిఫ్ట్ చేయవచ్చు గతంలో డోక్లాం ఘర్షణల సమయంలోనూ వీటిని ఉపయోగించి తక్కువ సమయంలో భారీగా సైనికులను ఇతర ఆయుధాలను ఎన్నోసార్లు తరలించింది ఇండియా ఏకకాలంలో మినిమం యాభై మంది సైనికులను లిఫ్ట్ చేయడం చిన్హుక్ ద్వారా సాధ్యమవుతుంది చైనా దగ్గర ఇంతటి అధునాతనమైన హెలికాప్టర్లు లేవు అందుకే చైనాకి చెక్ పెట్టడానికి అమెరికా ఇండియాకి చిన్హుక్ రోమియో లాంటి అత్యాధునిక హెలికాప్టర్లని యుద్ధ విమానాలను భారత్కి అందిస్తోంది దీంతో చైనాపై ఒత్తిడి పెరుగుతోంది గత పదహారేళ్లుగా వీటిని ఇండియాకి విక్రయించాలని ఎన్నోసార్లు అమెరికాని కోరిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇటీవల మారుతున్న ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిణామాలతో చైనాకు చెక్ పెట్టాలంటే అమెరికాకి మరో దారి కనిపించడం లేదు అందుకే భారత్ని ఆర్థికంగా మిలటరీ పరంగా మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని భావిస్తోంది అమెరికా మరి చైనా దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి